హాయ్ అండి వెల్కమ్ టు మై విలేజ్ స్పెషల్స్ ఈరోజు వీడియోలో మనం క్రిస్పీగా జ్యూసీగా జిలేబీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జిలేబీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒకటిన్నర కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా నేను బాగా జల్లించుకుంటున్నాను ఇలా పిండి మొత్తం చల్లించుకున్న తర్వాత ఇందులోనికి కొద్దిగా వంట సోడా హాఫ్ కప్ పెరుగు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి జారుడుగా ఉండేలా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను ఒకవేళ మీరు ఫుడ్ కలర్ వద్దనుకుంటే నార్మల్గా అయినా జిలేబీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా పిండి మొత్తం ఈ కన్సిస్టెంట్లోకి వచ్చేలా మనం పిండిని బాగా కలుపుకోవాలి ఇలా జారుడుగా ఉండేలా బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని ఈ కన్సిస్టెంట్లో కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచాలి ఒకవేళ మీకు కనుక టైం ఉంటే దీన్ని వన్ డే మొత్తం ఇలానే ఉంచి పులియబెట్టుకొని నెక్స్ట్ డే మనం జిలేబీలు చేసుకున్న చాలా క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం జిలేబీ కోసం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా నేను ఒక కడాయి తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అంటే మనం ఎంతైతే కొలతతో పిండి తీసుకున్నామో అదే కొలతతో షుగర్ తీసుకోవాలి తర్వాత వన్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కెరను మనం కరగబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకల్ని యాడ్ చేస్తున్నాను మనం షుగర్ని లేతపాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి జస్ట్ మన చేతికి అంటుకునేలా ఉండాలి అంతవరకు మనం దీన్ని కరిగించుకుంటూనే ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి అడుగు అంటకుండా చూస్తారు కదా ఇలా చేత్తో తీసుకుంటే మన చేతులు రెండు అతుక్కోవాలి ఇలాగా వస్తే చాలు ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరో కడాయిని తీసుకొని అందులోకి ఆయిల్ పోసి ఆయిల్ని ఎక్కువ హిట్ చేయకుండా మీడియంలో హిట్ చేసుకోవాలి వంటను కూడా మనం మీడియం ఫ్లేమ్లో నుంచుకోవాలి జిలేబీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఇసురుగా ఉన్న బాణీని తీసుకోండి గుంతగా ఉన్న బాణీని తీసుకోవడం వల్ల జిలేబీ లాని అక్కడికే వెళ్ళిపోతాయి ఇలా బౌల్ ఎడల్ప్గా ఉండేది మాత్రం తీసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని దానిని ఒక పాల కవర్లో వేసి అడుగున ఒక చిన్న హోల్ చేసుకోండి లేకపోతే ఒక నార్మల్ కవర్ తీసుకొని దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని మిడిల్లో వేసుకొని చిన్న హోల్ ఉంచుకొని ఇలా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా జులేబీ షేప్లో వచ్చేలా మనం వీటన్నిటిని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని తిప్పేయాలి ఇలాగే మిగిలిన వాటన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీనిని తీసి మనం షుగర్ సిరప్లో ఒక వన్ మినిట్ ఉంచి వెంటనే తీసేయాలి షుగర్ సిరప్ అనేది కొద్దిగా వేడిగానే ఉండాలి చల్లబడకూడదు అలా వేడిగా ఉండడం వలన ఇవి ఈ జిలేబీలు మొత్తం ఆ షుగర్ సిరప్ను పీల్చుకొని స్వీట్గా తయారవుతాయి కాబట్టి షుగర్ సిరప్ అనేది చల్లబడకుండా చూసుకోండి ఇక్కడ నేను షుగర్ సిరప్లో వేసిన క్లిప్ అనేది మిస్ అయింది అందుకని ఇలా చెప్తున్నాను ఇలా ఇవన్నీ వేగిన తర్వాత సిరప్లో ఒక వన్ మినిట్ ఉంచుకొని పక్కకు తీసేసుకోండి అంతే అంతేనండి ఎంతో క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఈజీగా జిలేబీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అనుకుంటే మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి పక్కనే ఉన్న బెల్లా కానీ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇట్లు మై విలేజ్ స్పెషల్స్